అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్. ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. నన్ను నా ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే నేను ఆ రోజు చూపించిన కదా చామంతులు, అప్పుడు చిన్న చిన్న మొగ్గలుగా ఉన్నాయన్నమాట. ఒక చెల్లి అడిగింది, ఎందులెందులో పెట్టారక్క చెట్లు, ఏ విధంగా పెట్టారని అంటే చూపిస్తాను నేను. ఇగో మా మనం క్యాన్ ఉంటారు కదా వాటర్ క్యాను, వాటర్ క్యాన్లో పెట్టి ఈ విధంగా గుత్తులు గుత్తులుగా చామంతి నాకు ఈ విధంగా వచ్చింది. అప్పుడు ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, ఇప్పుడు చాలా బాగా పూసినాయి. అలాగే వేస్ట్ అయిన వాటర్ క్యాన్లోనే నేను ఇంత చక్కగా వేసింది అన్నమాట. ఇప్పుడు అన్నీ చాలా బాగా ఇంత పెద్ద పెద్దగా వచ్చేసినాయి అన్నమాట పూలు. చూసిరుగా అన్నీ ఏదైనా నేను వేస్ట్ అయిన వాటిలనే వేసిన ఇంత చక్కగా. అప్పుడు ఇది చిన్నగా ఉండే కదా, ఇప్పుడే ఇవి చూడండి, నేను ఇప్పుడే తెచ్చుకుంటున్నాయి. అప్పుడు ఇవి చిన్న చిన్న మొగ్గలుగా ఉండే, ఇప్పుడు కొన్ని ఉదయం కొన్ని తెంచినమాట. చూసిరుగా ఇంత చక్కగా వచ్చినాయిగా. అన్ని వేస్ట్ అయిన ఒక బాటిల్ ఉంటే చాలండి, నూనె తెచ్చినప్పుడు అది పడేయకుండా ఈ విధంగా నూనె క్యాన్లో మనం ఇంత చక్కగా వచ్చింది చూడండి. నూనె పూలు నూనె దాంట్లో నూనె క్యాన్లోనే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పూలు. ఒక మన బొకే కూడా తయారు చేసుకోవచ్చు అనమాట దీంతో. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో పూలు, అయితే చాలా బాగా పెద్ద పెద్దగా మొత్తం పూర్తిగా వచ్చేసినాయి అనమాట. ఇవి ఏమంటారు వీటిని, రెమ్మలు పెద్ద పెద్దగా వచ్చేసినాయి. చూసిరా చాలా బాగా వచ్చినాయండి. ఇది కూడా వేస్ట్ అయిన ఒక డబ్బాలోనే పెట్టిన అనమాట, ఒకటే ఒకటి కొమ్మ ఇట్లా ఇరిసి ఇందులో పెట్టిన అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే నా తోటలో గులాబీ పూలు ఉన్నాయి, కానీ నేను పెంచానండి. అవి చాలా బాగా వచ్చినాయి. మొన్న పెట్టిన చెట్టు ఈ విధంగా వచ్చిందనమాట, ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినాం కదా, ఇంత పెద్దగా అయింది చెట్టు. ఈ విధంగా వచ్చినాయి ఫ్లవర్స్, గులాబీ ఫ్లవర్స్. అంతకుముందు వేసిన చెట్టు అనమాట గులాబీ. ఇంత చక్కగా ఉన్నాయి పూలు, ఒక 3 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అయితే నేను ఈరోజు పండగ కదా, ఒకటి కట్ చేసుకుందాం అనుకుంటున్నా. 3 సంవత్సరాలు అయింది చెట్టు పెట్టి, కానీ ఇంకా నాకు పూలు ఇస్తూనే ఉంది. ఇది చూసిరుగా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి.